మీ అనిల్ టెక్ గురు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ నందు మీకు టెక్నికల్ అంశాలు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యార్థులకు జీవశాస్త్ర బోధన నిర్వహించబడు. ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ 2 అసెస్మెంట్ అని మనకు వాట్సాప్ గ్రూప్లో ఒక గూగుల్ ఫామ్ అనేది, మరి ఇది మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, కాగ్నిటివ్ డైమెన్షన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ కాగ్నిటివ్ స్కిల్స్ అనేటువంటి మూడు అంశాలపైన ఈ గూగుల్ ఫామ్లో వీడియోలు ఉన్నాయి. మరి వీడియోలు చూడడానికంటే ముందే ప్రీ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ప్రీ టెస్ట్లో ఈ 3 వీడియోస్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ 3 వీడియోస్ను వీక్షించిన తర్వాత తిరిగి పోస్ట్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది అన్నమాట. మరి ఒకసారి ఈ అసెస్మెంట్ గూగుల్ ఫామ్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. మరి మొదట టీచర్కి సంబంధించినటువంటి ఫుల్ నేమ్ ఇచ్చేస్తాం, మనకు సంబంధించినటువంటి ట్రెజరీ ఐడి ఇవ్వడం జరుగుతుంది. మరి జెండర్ కూడా మనం ఇక్కడ స్పెసిఫికేషన్ ఇచ్చేస్తాం. మన ఈమెయిల్ ఐడి టైప్ చేయడం జరుగుతుంది. మనకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన యొక్క జిల్లాను డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మండలను మనం ఇక్కడ ఏ మండలానికి చెందిన వారము, అంటే మన పాఠశాల ఏ మండలంలో ఉందో ఆ మండలం పేరు ఇక్కడ ఇస్తాం. పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడు, మరి పాఠశాల పేరు, స్కూల్ మేనేజ్మెంట్ టైప్, మన పాఠశాల ఏ మేనేజ్మెంట్కు సంబంధించినది అని ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సో ఈ విధంగా ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మన స్కూల్ ఉన్నటువంటి లొకేషన్ని ఇక్కడ క్లస్టర్ను కూడా సెలెక్ట్ చేసుకుంటాం, మన పాఠశాల రూరల్లో ఉందా లేదా అర్బన్లో ఉందా అని. తర్వాత ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటువంటి ఉపాధ్యాయులు ఏ క్లాసును బోధిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి తరగతుల్లో చెక్బాక్స్ ద్వారా క్లిక్ చేసుకుంటాం. అదేవిధంగా వారు ఆ తరగతుల్లో బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్స్ను కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ మనము నెక్స్ట్ అనేటువంటి బటన్ను క్లిక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు మాడ్యూల్ ప్రీ టెస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందట. బేస్ లైన్ క్వశ్చనైర్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కు విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అబౌట్ ఎనీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, MCQలో సంబంధించి ఏది కరెక్ట్ అయినటువంటి సమాధానం అన్నారు. ఇట్ ఈజ్ ఈజీ టు ఎవాల్యుయేట్, మనము సులభంగా MCQస్ను ఎవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అని నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో వై ఆర్ ద రిజల్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టెస్ట్ మోర్ రిలయబుల్ దాన్ ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ టెస్ట్ అనేటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సమ్ ఎవాల్యుయేటర్స్ అవార్డ్ పార్షియలీ మార్క్స్ వెన్ స్కోరింగ్ ఏ సబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో కొద్దిమంది ఉపాధ్యాయులు ఏదైనా విద్యార్థులు రాసినటువంటి డిస్క్రిప్టివ్లో రాసినటువంటి సమాధానాలకు పార్షియల్ మార్కులే ప్రజెంట్ చేస్తారు, మరి MCQలో అయినట్టయితే పూర్తి మార్కులను అవార్డ్ చేయడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ దీనికి సమాధానంగా మనం ఇక్కడ ఇస్తాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వెల్ డిజైన్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, MCQ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అన్నట్టయితే మనం ఈ ఆప్షన్ని ఎన్నుకుంటున్నాం. అలాగే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రాంగ్ ఆప్షన్ ఇన్ MCQస్, MCQలో రాంగ్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఉపయోగం ఏంటి అన్నట్టయితే, టు గెట్ ఇన్సైట్ ఇన్ టు స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ మిస్కాన్సెప్ట్స్. సో విద్యార్థులలో అవగాహన అయిందా లేదా తెలుసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడతాయి అనేది. విచ్ ఆఫ్ దీస్ గివ్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద స్కిల్ ఇన్ ద రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అన్నట్టయితే మనము ఈ విధమైనటువంటి ఆన్సర్ను ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద యూజ్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అన్నప్పుడు టు మేక్ క్వశ్చన్స్ టు బెస్ట్ టెస్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ స్కిల్స్ అనేటువంటిది ఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ స్కిల్స్ ఇన్ ద బ్లూమ్స్ టాక్సానమీ అన్నట్టయితే హైయర్ లెవెల్ అనేటువంటి దాన్ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విచ్ లెవెల్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ టెస్ట్ ద ఎబిలిటీ టు మేక్ జడ్జిమెంట్ అన్నట్టయితే ఎవాల్యూట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా విచ్ స్కిల్ డస్ అన్ అండర్స్టాండ్ లెవెల్ క్వశ్చన్ టెస్ట్ అన్నట్టయితే ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అట్ ద విచ్ లెవెల్ ఆఫ్ ద బ్లూమ్స్ టాక్సానమీ డస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కేమ్స్ అన్నట్టయితే అప్లై అనేటువంటిది మనం ఇక్కడ ఎన్నిక చేసుకోవడం జరిగింది. సో ఇది ప్రీ టెస్ట్గా మనం భావించాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ట్రైనింగ్ వీడియోస్ రావడం జరుగుతుంది. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా ఉండాలి ఏమి అనేటువంటిది ఒక చిన్న వీడియో రూపంలో మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ వీడియోను చివరి దాకా మనం గమనించినట్టయితే, సో ఇందాక మనం గమనించినటువంటి ప్రశ్నలకు ప్రీ టెస్ట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా ఒక వీడియోను చూసి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే సెకండ్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి కాగ్నిటివ్ డైమెన్షన్ ఆఫ్ ఏ టెస్ట్ ఐటమ్స్ అనేటువంటి వీడియో రావడం జరుగుతుంది. సెకండ్ వీడియోగా మనకి ఈ వీడియో రావడం. సో ఈ వీడియోను మనము కంప్లీట్గా వీక్షించి నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకు థర్డ్ వీడియో అనేటువంటి బ్లూమ్స్ టాక్సానమీ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ కాగ్నిటివ్ స్కిల్స్ సెక్షన్ అనేటువంటి వీడియో రావడం జరుగుతుంది. సో ఈ త్రీ వీడియోస్ను కూలంకషంగా గమనించిన తర్వాత ఫైనల్గా మనము నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఎండ్ లైన్ క్వశ్చనైర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎండ్ లైన్ క్వశ్చను ఇందాక మనం చూసినటువంటి బేస్ లైన్ క్వశ్చనైర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇవ్వడం జరిగిందంటే మనకు మొదట ఎంసీక్యూస్ మీద లేదా బ్లూమ్స్ టాక్సానమీ మీద ఉన్నటువంటి మన అవగాహన ఏంటి, ఈ త్రీ వీడియోస్ను కంప్లీట్గా చూసిన తర్వాత మన యొక్క అవగాహన ఏంటి అనేది తెలుసుకోవడానికే ఇక్కడ మనకి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ మధ్య గూగుల్ ఫామ్ ద్వారా చెప్పేటువంటి వీడియోస్ ద్వారా చెప్పేటువంటి అంశాలు చాలామంది చూడకుండా స్కిప్ చేస్తూ వెళ్తున్నారు. సో ఆ విధంగా అయినా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఎండ్ క్వశ్చనైర్లో మనం వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.